పురుషోత్తం చౌదరి గారు పేరు వినుంటారు, చాలామందికి తెలియదు. పురుషోత్తం చౌదరి గారు బెంగాల్ బ్రాహ్మణ్. చౌదరి అనగానే ఏమనుకుంటారు మనలో, మన ప్రాంతంలో ఉన్న మన సోదరి గారు ఏమనుకుంటారు. ఈ దినాల్లో దేవుని మందిరాలు కూడా ఎట్లా వెళ్తున్నారంటే మనవాళ్ళు ప్రార్థన అండి. ఇదండి, ఇది మనవాళ్ళు కుల సంఘాలలాగా తయారైపోతున్నాయి చర్చిలు. ప్రియ సహోదరి సోదరుడు, ఆయన బెంగాల్ బ్రాహ్మణుడు, ప్రభువుని ఎరిగాడు, ఆయన జీవితాన్ని యేసు ప్రభువుకు సమర్పించాడు. ప్రియుల, యేసు ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించాడు. చిన్నతనంలోనే ఈయనకి బాల్య వివాహం చేశారు. తర్వాత అమ్మాయి పెద్దదైంది, ఈయన ప్రభువును వెంబడిస్తా ఉన్నాడు. వాళ్ళిద్దరికి సఖ్యత కుదరలేదు, నువ్వు ప్రభువుని వెంబడిస్తే నీకు నాకు సంబంధం లేదంది, ఇంకా భార్య లేకపోతే ఎందుకు అనుకున్నాడు, నా జీవితం అంతా దేవుని కొరకే జీవిస్తానన్నాడు. పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి వాడు, ఆ క్రింద ఉన్నటువంటి ఒరిస్సాకు వచ్చి ఒరిస్సా దగ్గర నుంచి కర్ణాటక వరకు దేవుని సేవ చేసుకుంటూ ఆంధ్ర ప్రాంతంలో అనేక సంవత్సరాలు గడిపి అనేక సంఘాలను స్థాపించి యేసు ప్రభు అని గురించి తెలుగు నేర్చుకుని తెలుగు పాటలు, బైబిల్లో మన పాటల పుస్తకంలో ఉన్న అనేక తెలుగు పాటలు ఆయన పాడినవే, ఆయన రాసి ఆయన పాడిన పాటలే. ప్రియుల, బళ్ళారి దాకా వెళ్ళాడంటండి, కర్ణాటక వరకు వెళ్ళాడు. ఎంతో కాలం జీవించాడు, అలాగ సేవ చేసుకుంటూ దాదాపు 20 సంఘాలను కట్టాడు. మరలా సేవలో తిరిగి వస్తా వస్తా ఉన్నాడు. తిరిగి ఆంధ్ర ప్రాంతానికి, చివరి ప్రాంతానికి వచ్చాడు. దేవుని సేవలో ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నాడు ఆయన. ప్రియ సహోదరి సహోదరులారా, ఏం జరిగింది? ఈ వ్యతిరేకతల మధ్య, పోరాటాల మధ్య ఆయన తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. తృణీకరించారు, సొంత వాళ్ళు బహిష్కరించారు, భార్య విడిచిపెట్టింది, దినం ఆకలేస్తా ఉంది, ఆహారం ఏమీ లేదు. ఒక ఇంట్లోకి వెళ్ళాడు, అమ్మా కొంచెం భోజనం పెట్టండి అని అడిగాడు. ఈ మధ్య ఈ వృత్తాంతాన్ని ఒకరు ఫోన్లకి వీడియో క్లిప్పింగ్స్ పంపించారు. ఒక దైవజనులు దీన్ని వీడియో క్లిప్పింగ్స్లో నుంచి ప్రకటన చేస్తున్నారు. అమ్మా కొంచెం భోజనం పెట్టండి అంటే, పాసిపోయిన పాడైపోయినటువంటి 2 రోజుల క్రితం పులిహార ఉందంట. బ్రాహ్మణుడు కదా, పులిహార అంటే చాలా ఇష్టం. అందులో దానికి వేరుశెనగ పల్లీలు చల్లారు, దాని మీద పెడతానట్టు ప్రక్కకి రా అందంట. బయట పెట్టుద్దాం అనుకున్నాడు, కానీ అది పశ్చంలోకి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంది అక్కడ, ఒక గేదె వేసిన పేడ ఒక పెద్ద కేక్ లాగా వెడల్పుగా పడి ఉంది అక్కడ. ఈ పులిహారం తెచ్చి ఎక్కడేసింది? పేడ మీద వేసింది. ఆ పై పైన పులిహారను, ఆ వేరు గింజలు, వేరుశెనగ గింజలను ఏరుకున్నాడు, పై పై పులిహార తిన్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతా ఉంటే ఈమెకు అర్థం కాలేదు, ఆశ్చర్యపోయింది. ఏంటి మనుషుడు, ఇలాంటి మనుషులు ఉంటారా, ఏంటి అని నిర్ఘాంతపోయి ఆయన కళ్ళలోకి చూస్తుంది. ఈయన ఆమె కళ్ళలోకి చూస్తున్నాడు. అప్పుడు ఆయన మనసులోనికి వచ్చిన భావం ఏంటో తెలుసా? యేసుడు నా అన్న కాడ, యెహోవా నా తండ్రి కాడని ఆ పాట అప్పుడే రాశాడు. ఆ పాట అప్పుడే రాసి, మనుషులు తృణీకరించవచ్చు, మనుషులు ద్వేషించవచ్చు, అందరూ నన్ను వెలివేయచ్చు, కానీ నా తండ్రి యెహోవా, నా అన్న యేసు ప్రభు. కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు. ఎవరామే? తన భార్యే. ఆయన వెళ్ళిపోయాడు, కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి ఈమెకి. ఏంటి ఈ ప్రేమ, ఏంటి ఈ ఓర్పు, ఏంటి ఈ సమాధానం, ఇలాంటి శక్తి ఎలాగొస్తుంది అనుకుంది. ఆయన నమ్మిన యేసు ప్రభులో ఈ యొక్క గొప్ప ప్రేమ ఉందనుకుంది. వెతుక్కుంటూ ఆయన్ని వెంబడించుకుంటూ వెళ్ళిపోయింది. ఎలాగ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు.